స్త్రీ బంధువులకు తెలియజేయనేమనగా తేదీ 7 12 2022 బుధవారం సాయంత్రం 6 గంటలకు గుండం వద్ద శాంతి ఆశ్రమం గుండం వద్ద గాను జుమ్మన్ కార్యక్రమం గలదు ఇట్టి కార్యక్రమాన్ని ఎస్ఎస్కే యువజన సమాజ ఆధ్వర్యంలో నిర్వహించబడుతుంది కావున క్షత్రియ బంధువులందరూ అధిక సంఖ్యలో వచ్చేసి ఇట్టి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుకుంటున్నాము మరియు ఈ కార్యక్రమానికి ఆహ్వానంగా రేపటి నుండి ప్రతి గడపకు వెళ్లి బొట్టు పెట్టడం జరుగుతుంది ఇట్టి కార్యక్రమం దాతల సహాయ సహకారాలతో జరుగుతుంది కావున దాతలకు మా ఎస్ఎస్కే సమాజం మరియు యువజన సమాజ తరపున ప్రత్యేక శాసాజీ మహారాజ్ కి జై ప్రతి సంవత్సరం జరిగే దత్త జయంతి సందర్భంగా గావుగా జిమ్మన్ మన కత్తిరే బంధువులు అలాగే మా కులస్తులైన దైవం దత్త జయంతి సందర్భంగా అన్నదాన ప్రసాదం ఉంటుంది ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొంటారు అలాగే ఎల్లప్పుడూ మన కత్తిరే బంధువులైన ప్రెసిడెంట్ పడాల గణేష్ గారు అలాగే బాలడి గంగామోహన్ గారు స్థానిక మన అందరూ సమాజ సభ్యులందరూ కూడా ఇట్టి కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేశారు అలాగే ఈ సంవత్సరం కూడా పాల్గొని అధిక సంఖ్యలో పాల్గొని వారు కూడా విజయవంతం చేయాలని వారు కూడా వారిని ధన్యవాదాలు కోరుకుంటున్నాను ఇట్టి కార్యక్రమాన్ని వచ్చేసిన యువజన సమాజ వారికి అలాగే సర్వసమాజ వారికి అలాగే సమాజ వారికి కృతజ్ఞతలు రేణుకా మాతా కీ జై దత్తాత్రేయ మహారాజ్ కీ జై 7వ తేదీ 12వ 2022 రోజున గుండం పైన శ్రీ దత్తాత్రేయ జయంతి శాంతి ఆశ్రమంలో దత్తాత్రేయ పుణ్యం సందర్భంగా గావును జిమ్మన్ కార్యక్రమం కలదు ఇట్టి కార్యక్రమానికి మా క్షత్రియ బంధువులు అందరూ రావాలని నేను కోరుతున్నాను మరియు ఈ కార్యక్రమం మన ఎస్ఎస్కే యువజన సమాజ తరపున మన ప్రెసిడెంట్ అయినటువంటి ప్రశాంత్ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతుంది ఇట్టి కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని కోరుతుంది మరియు మాకు దాతల సహాయంతో రూపాయలు కానీ మళ్ళీ వస్తు రూపంలో కానీ సహకరించిన వారికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను శాస్త్రాజులు మహారాజు ఉంది ఎందుకంటే అందరూ ఆహ్వానం పంపిస్తారు అదే ఆహ్వానం లాగా మేము ప్రతి ఇంటికి వెళ్ళి గడప గడపకు బొట్టు పెట్టి అందరికీ పిలిచి వస్తాము ఇది మా ఆనవాయితీగా జరుగుతుంది దీన్ని మేము కంటిన్యూ చూస్తాం ఈ ఉత్సవం కొన్ని సంవత్సరాల నుంచి దాదాపు 22 సంవత్సరాల నుంచి గాను జిమ్మన్ కార్యక్రమం నడుస్తున్నది దీన్ని మేము కంటిన్యూ అందరూ దీనికి సహకరించాలని పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను శాస్త్రాజులు మహారాజ్కి